నమస్కారం. మహాశివరాత్రి పర్వదినాన ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు వార్తలు చూద్దాం. గుంటూరు జిల్లాలోని మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండ త్రికోటేశ్వరుని సన్నిధిలో ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తూ తదనంతరం మీడియాతో మాట్లాడిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ప్రశాంతమైన వాతావరణంలో వివిధ ప్రభుత్వ శాఖలు బాగా పనిచేశాయని, ఏర్పాట్లు బాగా ఉన్నాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి, శ్రీనివాసరెడ్డి కూడా పాల్గొన్నారు. దానిలో ముఖ్యంగా ముఖ్యమంత్రి వాలంటీర్లందరికీ కూడా రేపు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఎవరైతే మెడికల్ స్టాఫ్ వచ్చారో, జీహెచ్ నుంచి మీటాధికారి నుంచి వచ్చారో, వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారితో పాటుగా పోలీసు ఈరోజు కార్యక్రమం ఎంత ప్రశాంతంగా జరుగుతూ ఉందంటే ముఖ్యంగా వారి పాత్ర కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారితో పాటు అధికార యంత్రాలు ఎవరైతే అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారో వారందరికీ కూడా మా వైపు నుంచి, అలాగే మిత్రుల వైపు నుంచి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అలాగే త్రికోటేశ్వర స్వామి అయ్యతో ఏదైతే మనం నరసరావుపేట పార్లమెంట్కి సంబంధించి, పల్నాడు సంబంధించి ఏదైతే ప్రాజెక్టు ఇప్పటికే లోకార్పణ చేసాము, ఏదైతే స్టార్ట్ చేసామో వాటన్నింటినీ కూడా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ఆయన ఆశీర్వాదం ఉంటారని చెప్పి, ఏదైతే మన మెడికల్ కాలేజ్ అయితే కానీ అలాగే వరకు పురుషాల అయితే కానీ ఇక్కడ నరసరావుపేటకి సంబంధించి జేఎన్టీ కళాశాల అయితే కానీ, అలాగే కొండమూడు నుంచి హైవే అయితే కానీ, ఇలా ఏదైతే మనం అనుకారణం చేసాం వాటన్నింటినీ కూడా ఆయన ఆశీర్వాదంతో తొందరగా ముందుకు వెళ్ళాలి, తొందరగా కంప్లీట్ అవ్వాలి, 5 సంవత్సరాలు కాలంలో తొందరగా అవ్వాలని చెప్పి ఆశీర్వాదం ఆశిస్తాను.